అత్తయ్య గారు చేసిన ఈ కాకరకాయ పులుసు ఎలా చేసుకోవాలో ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఎన్నో ఏళ్ల క్రితం నాటి రుచి మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ ఈ కాకరకాయ పులుసుకు కావలసిన పదార్థాలు ఉల్లిపాయ ముక్కలు రెండు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నామండి అలాగే నాలుగు పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే కిలో కాకరకాయ ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి చింతపండును కూడా ముందుగా నానబెట్టుకోవాలి అలాగే బెల్లం తురుము కూడా కొంచెం రెడీ చేసి పెట్టుకోవాలి పసుపు ఉప్పు మరియు కారం కూడా సిద్ధం చేసి ఉంచుకోండి పోపు పెట్టడానికి శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి పచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి కరివేపాకు మరియు కొత్తిమీర సిద్ధం చేసుకోండి స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టి అందులో ఆయిల్ వేసి వేడైన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న పోపు మిశ్రమాన్ని వేయాలి ముందుగా వెల్లుల్లి రేఖలు శనగపప్పు మినపప్పు వేసి ఒకసారి వేగనివ్వండి అలాగే ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసి వేగిన తర్వాత ఆల్రెడీ కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కూడా వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వండి ఇలా వేగుతుండగానే పసుపు కూడా వేయండి ఒకసారి తిప్పండి అలాగే ముందుగా రెడీ చేసి ఉంచుకున్న కాకరకాయ ముక్కలను కూడా అందులో వేసేసి ఒకసారి కలిపి మూత పెట్టేసి మగ్గనివ్వండి ఇలా రెండు నిమిషాలు మగ్గిన తర్వాత అందులో టూ స్పూన్స్ కారం వేయండి అలాగే తగినంత ఉప్పును కూడా వేసుకోవాలి అలాగే ఇప్పుడు కొంచెం బెల్లం తురుమును కూడా అందులో వేసుకోండి ఈ తీపి అనేది మనం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు కొంచెం తక్ తక్కువ తీపి తినేవాడు తక్కువగా వేసుకోవచ్చు ఇప్పుడు ఇలా వేసుకున్న వీటన్నిటినీ ఒకసారి కలపండి ముందుగా నానబెట్టిన చింతపండును బాగా పిసికి ఆ రసాన్ని ఈ కూరలో వేయండి తర్వాత ఒక గ్లాస్ వాటర్ కూడా వేసి ఒకసారి కలిపి మూత పెట్టేసి కాసేపు ఉడకనివ్వండి కాకరకాయ ముక్క మెత్తగా వచ్చేంత వరకు ఉడకనివ్వండి పులుసు బాగా దగ్గర పడినివ్వండి ఇలా దగ్గరకు వచ్చిన తర్వాతే మనం రైస్లో వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కూరలో నేను మసాలా ఏమీ యాడ్ చేయలేదు ఫ్రెండ్స్ ఇలా తింటేనే టేస్టీగా ఉంటుంది ప్రతి కూరలోనూ మసాలా యాడ్ చేసుకోవడం వల్ల దాని ఒరిజినల్ టేస్ట్ మనం మిస్ అయిపోతాం కదా ఇంకా స్పైసీగా కావాలి అనుకుంటే మసాలా పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో బెల్లం చింతపండు యాడ్ చేశాం కదా అందువల్ల మనకి చేదు తెలియదు చాలా మంచి టేస్ట్తో కాకరకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ ఫ్రెండ్స్ మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం